అన్ని మతాల ప్రజలు మత సామరస్యం కాపాడుకునేందుకు సద్భావంతో మెలగాలని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ పిలుపునిచ్చారు। ఈ క్రమంలో సీఐ దేవప్రభాకర్ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథము అగ్నికి ఆహుతైన కారణంగా పెద్దదొర్నాల మండలంలోని అన్ని మతాల పెద్దలతో సద్భావన సమావేశం నిర్వహించారు। ముఖ్యంగా మనమందరం భారతీయులమని కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా సోదర భావం కలిగి ఉండాలన్నారు। తమ భక్తి భావాలను పూజలు ప్రార్థనలు ఇతరుల స్వేచ్ఛకు ఆటంకం కలగకుండా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవచ్చని తెలియజేశారు। ఈ సందర్భంగా పెద్దదొర్నాలలోని రౌడీ షీటర్లకు పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ కౌన్సిలింగ్ ఇచ్చారు। రౌడీయిజం చెలాయించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। రౌడీ షీటర్లపై నిఘా ఎల్లవేళ ఉంటుందని తమ పద్ధతులు మార్చుకుని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ప్రవర్తన కలిగి నడుచుకోవాలని జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పెద్దదొర్నాల ఎస్ఐ హరిబాబు అన్ని మతాల పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। చాలా మంది ఈ యొక్క లంగ్ ఇన్ఫెక్షన్ లోపల అంటే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి మామూలుగా మనం మందులు వాడినప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ లంగ్ ఎఫెక్ట్ అయి ఉంటాయి, అది అర్థం కావడం లేదు। దానికి ఖచ్చితంగా సిటీ స్కాన్ చేయించుకోవాలి। సిటీ స్కాన్ చేయించుకుంటే లంగ్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అనేది మనకు క్లియర్గా అర్థం కాదు। ఆ సిటీ స్కాన్ స్కోర్ని బట్టి కొరాట్స్ని బట్టి ఎంత పర్సెంట్ లంగ్ ఇన్ఫెక్ట్ అయిందని చెప్తారన్నమాట। ఒక్కొక్కసారి నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా సిటీ స్కాన్ చూస్తే దాంట్లో లంగ్ ఇన్ఫెక్ట్ అని పరిస్థితి, ఆ డోస్ సరిపోదు, ఇంజెక్షన్స్ పడాల్సి వస్తుంది। ఇంజెక్షన్స్ పడితే అప్పుడు ఆ లంగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది। అందుకని ఏంటంటే మీరు మీ యొక్క బంధుమిత్రులు మీ స్నేహితులు అందరికి కూడా కొంచెం అవగాహన కల్పించబడతాం। ఏ ఇష్యూ వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని కులాలు ఎవరైనా కానీ ఏ ఇష్యూ మీకు ఏది వచ్చినా కానీ మా దగ్గరికి రండి, మనమంతా అన్నదమ్ములము, కలిసి మనము ఇష్యూని సెటిల్ చేసుకుందాం, ఏదైనా కానీ సామరస్యంగా మనము మంచి వాతావరణంలో మనము ఒక మంచి వాతావరణంలో మనం నిర్ణయం తీసుకొని పరిష్కారం ఎటువంటి సమస్య అయినా ఎంతటి కష్టంగా ఉన్నా మనం పరిష్కారం చేసుకోవచ్చు। అది ఆ యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్తే మంచిది। అన్ని వర్గాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని పిలిచి మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ఒక సద్భావన మీటింగ్లాగా ఏర్పాటు చేయమని చెప్పి మాకు గౌరవనీయ ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు। దాని మేరకే ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ఆ క్రమంలోనే లీగల్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, అది సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఆ యొక్క యాక్షన్స్ స్టార్ట్ అయినాయి, మనము దానికి సంబంధించి అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఎలా అయితే మన ప్రాంతంలో ఎవరి విధానాలు వాళ్ళు అవలంబిస్తూ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు అంతా కలిసిమెలిసి ఉంటున్నాము, అదేవిధంగా ఒకసారి మీ అందరితో కలిసి మాట్లాడి ఒక అవగాహన మనం కలిగి ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం వాతావరణం ఉన్నాయండి మన దగ్గర ఎప్పుడు లేవు, అంతా కలిసిమెలిసి ఉండే మన వాతావరణమే ఉంది। చాలా సంతోషం మీ దగ్గర నుంచి ఆ ప్రతిస్పందన।